వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నేను మీ రాజు ప్రస్తుతం మనతో పాటు బక్క జెర్సన్ గారు ఉన్నారు ఏసీసీ ప్రతినిధి జెర్సన్ గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పన్నెండు మంది ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలంటూ ఒక కొత్త పదాన్ని ఎత్తుకున్నది అంటే దాదాపుగా నాలుగు సంవత్సరాలు అవుతుంది నాలుగు సంవత్సరాలుగా గుర్తుకురాని ఎమ్మెల్యేలు పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చినట్టు ఇది కేవలం ఎన్నికల స్ట్రెంతే అనుకోవచ్చా ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పైన ఒక బలమైన ముద్ర ఉంది కాంగ్రెస్ పార్టీలో గెలిపించిన ఎమ్మెల్యేలు పక్క వేరే పార్టీలోకి వెళ్తారు అని చెప్పేసి సో ఒకవేళ అలా పార్టీ మారదాం అనుకున్న వారికి ముందు జాగ్రత్తగా ఇది ఒక హెచ్చరిక అనుకోవచ్చా ఎందుకు మళ్ళీ ఈ కొత్త రకమైన ఒక టాపిక్ ని తీసుకొస్తుంది అనుకోవచ్చు ఇప్పుడు ఈ సబ్జెక్టు ఎత్తడం అనేది రెండు వేల పద్దెనిమిదిలో పోయినారు పోయినప్పని చెల్లి ఫస్ట్ ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడింది నేను నేను తప్ప ఎవ్వరు మాట్లాడలేదు అప్పుడు ఉన్న సిఎల్పి అంటే ఇప్పుడు కూడా సిఎల్పియే సిఎల్పి కామ్ముకుండు అప్పుడున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి నోరు నోరు అప్పుడు అప్పుడున్న వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు నోరు తెలియలేదు ఇప్పుడు పీసీసీ ప్రజెంట్ అయినాక సంవత్సరం నరైంది సంవత్సరం నరగలి ఏం చేసినావు నువ్వు మాట్లాడకుంటా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు కార్పొరేట్ ఎలక్షన్లు అయ్యేటప్పుడు నేను ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు ఈ సబ్జెక్ట్ మాట్లాడి నేను కాబట్టి అనేకసార్లు దీన్ని దీని మీద క్వశ్చన్ చేసిన పీసీసీ ఎందుకు మాట్లాడుతున్నాడు ఈ రోజు మాట్లాడుతుండే ఎప్పుడు మన ఎమ్మెల్యేలు అచ్చను అడిగినావు మన ఎమ్మెల్యే నలుగురు ఎమ్మెల్యేల ఫామ్ పట్టుకున్న నలుగురు నలుగురు ఎమ్మెల్యేల ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఈరోజు సబ్జెక్టు ఇప్పుడు ప్రతి దాంట్లో అయినా నాకు ఏం లాభం ఉంది ఏ రాజకీయం లాభం ఉంది ఇలా నాకు ఏం ప్రాఫిట్ ఉంటుంది నేను ఏది మాట్లాడే అంటే ఎట్లా మనం ఇవాళ అనేకమైన అంశాలు ఉన్నాయి మాట్లాడానికి కొట్టడానికి వినూత్నమైన సబ్జెక్ట్స్ ఇది నా సబ్జెక్ట్ ఎవ్వరు కాకపోతే రెండు వేల పద్దెనిమిదిలో చేసిన దీక్ష ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఎవ్రీ ఇయర్ నేను ఏదో ఒక ప్రోగ్రామ్ దినిమే నేను చేస్తూనే ఉన్నా ఈ పోయిన ఎమ్మెల్యేల మీద ఏది కార్యకర్తను ఐఎమ్ నాట్ ఏ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐఎమ్ నాట్ ఏ పిసిసి ప్రెసిడెంట్ ఐఎమ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కానీ కార్యకర్తగా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ రెక్కల కష్టంతో గెలిచిన ఇన్నిసార్లు మొత్తుకుంటే మీరు ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలే ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది లేదు లేదు మేము నికాసమైన కాంగ్రె కాంగ్రెస్ నాయకులని మేము నిరూపించుకోనిక మేము కాంగ్రెస్ పార్టీ కోసం కొట్టాడుతున్నాము కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసమే మేము కొట్టాడుతున్నామని సూపి సూపి ఎవరు నమ్ముతారు ఇన్నేళ్ళు కామగోండి ఎవరు నమ్మరు సో మరి దీన్ని ఏ ఏ విధంగా విధంగా దీన్ని చూడొచ్చు మరి ఏమున్నది అన్ని 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 తిల్లనే ఎది కూడా దేని మీద సీరియస్ లేదు సీరియస్నెస్ దేనిపైన ఉన్నది ఏ ఇష్యూ మీద మనం సీరియస్గా ఉన్నాం ఈరోజు చెప్పండి మీరు కరెంట్ రేపు ఏప్రిల్ ఒకటో తారీఖుకి వెళ్ళి పదహారు వేల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల మీద బరువు పడబోతుంది యావరేజ్గా ఒక కుటుంబము ఏడు వే ఒక ఇంటి మీద ఏడు వేల రెండు వందల రూపాయలు భారం భారం పడబోతుంది ఆ సబ్జెక్ట్ మాట్లాడింది నెక్స్ట్ మీ దగ్గర ఖైదాలు లేకుండా నా అడుగు నేను ఇస్తా నేను మాట్లాడిన ఆల్రెడీ ఆల్రెడీ సింగరేణి దగ్గర పోయినా గొడవలు చేసినాం ధర్నాలు చేసినాం మేము చేసినాం అది కొనసాగుతుంది మీరు ఇంకా పవ పదవులు కాబట్టి గట్టిగా కొట్టాలని అంటే మీ ఖైదాలు లేకుంటే నాకు అడుగుని నేను ఇస్తాను మాకు చాదగాదము కొట్టాడమంటే నేనన్ను కొట్టాడతా అదేందా అది ఇప్పుడు అంతా అయిపోయినాక ఇవాళ పట్టుకొని ఎమ్మెల్యేలు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయినాక ఇవాళ పట్టుకొని కొట్టాడుతామని మాత్రము ఇట్ ఈస్ టూ లెట్ టూ లెట్ డిస్గ్రేసింగ్ అంటే సంవత్సరం ఉన్నారా పీసీసీ అయినా సంవత్సరం తర్వాత ఇవాళ కొట్టుకుపోతే ఎవరు నమ్ముతారు ఇవాళ దొంగలు పడ్డ ఆరు నెల కుక్కలు పొరిగిందని రేపు టీఆర్ఎస్ఓలో బీజేపీలో బీజేపీ స్టేట్మెంట్ ఇస్తారు సో ఇప్పుడు నెక్స్ట్ అంటే హాస్య హాస్ జోడో అభియాన్ పేరు మీద ప్రజల వద్దలకి వెళ్ళాలి అని చెప్పేసి ఏసీసీ ఒక అంటే టాపిక్ ఇవ్వడం అనేది జరిగింది ఒక కార్యక్రమం ఇవ్వడం అనేది జరిగింది దాంతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పునర్భయం వచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా భయ్యా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఈ పాదయాత్ర చేసేది రాజకీయం కోసం కాదు ప్రధానమంత్రి కుర్చీ కోసం కాదు ఆయన చేసేది అందరు ఏదైతే ముక్కలు ముక్కలు చేసిండ్రో ఈరోజు జాతి పేరు మీద కులం పేరు మీద మతం పేరు మీద వాళ్ళందరూ మళ్ళా ఒక తాటి మీదకి రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈరోజు రాహుల్ గాంధీ గారు అట్లా చేస్తా ఉన్నారు కానీ మనము ఇప్పుడు వ్యక్తిగత ప్రచారం కోసం దాన్ని వాడుకునే ప్రయత్నం కరెక్ట్ కాదు ఇది పార్టీల ఉమ్మడి దీని ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్ ఉన్నాడు ఏది ఆల్ మహేశ్వర్ రెడ్డి ఆయన పిలుచుకొని మీరు మీటింగ్ పెట్టిండ్రా అసలు ప్రిపరేషన్ మీటింగ్ పెట్టిండ్రా పెట్టాలి కదా మీటింగ్ నేను ఒక్కనే పాదయాత్ర చేస్తున్నా నేను రాంగ్ మెసేజ్ ఎందుకు పంపుతున్నావు కార్యకర్త నాయకులకు ఎందుకు పంపుతున్నావు ఇది ఏ మెసేజ్ పంపుతున్నావు నిన్నదాకా నన్ను ఎక్కడికి పోయినా పోయినా వాళ్ళు పాదయాత్ర చేస్తున్నావు మీకు సంబంధం లేదా అని అంటే ఏందన్నట్టు ఇది ఇది రా ప్రతి రాష్ట్రానికో ఇన్ఛార్జ్ వేసినారు మన గిరీష్ నేసినారు ఏది గోవా గిరీష్ మనకు తెలంగాణకు ఇన్ఛార్జ్ చేసారు ప్రతి రాష్ట్రానికో ఇన్ఛార్జ్ చేశారు రాహుల్ గాంధీ ఇప్పుడు అది బయటకు వచ్చింది కాబట్టి ఓహో ఇది భారతదేశం మొత్తం నడుస్తుందా అని ఇప్పుడు అందరు అనుకుంటారు మున్నదాకా ఏం ప్రచారం అని చెప్పండి ఏందిది ఏం తమాషా ఇది అంటే చెప్తున్నా ది పార్టీ అనేది ఎప్పుడు బలంగా రేపు ఎలక్షన్ పెట్టిన నలభై సీట్లు వస్తాయి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బతికేది ఐడియాలజీతోని విధి విధానాలతోని అర్థందా సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంతో అటువంటి పునాదులు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి ఈరోజు ఎవరితోని ఎవరి పేరుతోని ఎవరితోని కాంగ్రెస్ పార్టీ బతకది ఈరోజు సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి అంటో లేకుంటే అసలు కాంగ్రెస్ పార్టీ లేదని రాంగ్ మీద దీన్ని నువ్వు ఖండించాలి వెంటనే రేవంత్ రెడ్డి షుడ్ కండెమ్డ్ ది స్టేట్మెంట్ విచ్ దేర్ సోషల్ మీడియా గివింగ్ దట్ వితౌట్ రేవంత్ రెడ్డి దేర్ ఇస్ నోజ్ కాంగ్రెస్ పార్టీ ఆయన మాట్లాడాలి నోట్ తెరవాలి లేదు లేదు ఇది సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు నాకు ఇచ్చిన పదవి వాళ్ళ నాయకత్వంలో పార్టీ బలంగా ఉంటుంది అనే స్టేట్మెంట్ నువ్వు ఎందుకు ఇస్తలేవు అంటే ఈ పోస్టింగ్ నువ్వు పెట్టిస్తున్నావా ఆయన ఇక్కటి మొన్న కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాలు అయినాయి నూట ముప్పై ఎనిమిది ఆవిర్భావ దినోత్సవం చాలా గ్రాండ్గా జరుపుకున్నారు కాకపోతే సీనియర్లు మాత్రం అటెండ్ కాలేరు అయితే కొంతమంది ఏమంటున్నారంటే హాస్య హాద్ జోడో కన్నా ముందు సీనియర్లు జూనియర్లు ఒకటి అయ్యి వాళ్ళిద్దరు జోడో అయ్యి వెళ్తే కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు అంటున్న మాట మరి మొన్న కాంగ్రెస్ సీనియర్లు రాకపోవడాన్ని మరి అది హాస్యహాద్ జోడోలాగే సీనియర్లు జూనియర్ జోడో అది కన్ఫామ్ సక్సెస్ అవుతుంది అనుకోవచ్చు నేను మీకు భారీ భారీ కరెక్ట్ చేస్తున్నా సీనియర్ జూనియర్స్ కాదు సీనియర్స్ ఫ్రెషర్స్ అర్థమైందా ఫ్రెషర్స్ సీనియర్స్ ఫ్రెషర్స్ అవుతుంది అయితే ఎవరు ఎవరం కలవడం మనకు రాకపోలేదు అని అంటే వీళ్ళే కలుపుకుంటలేరు వీళ్ళే కలుపుకుంటారు గాంధీభవన్ ఇలా హైజాక్ చేసి కేవలం మేమే అనే తట్టుకు చూపెట్టడం కూడా కరెక్ట్ కాదు కదా అందరినీ కలుపుకోవాలి అరే మీకు రాని వాళ్ళకి కూడా మీకు బాధ్యతలు ఇస్తామని చెప్పి మీరు ఈ పని చేయాలని చెప్పి ఆ పని చేయాలని చూపించాలి ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ కోసమే పని చేస్తాం మేము గాంధీభవన్కి వచ్చినా రాకున్నా ఆవిర్భావ దినోత్సవం రోజు ఎవరు జెండా ఎత్తినా మేము కాంగ్రెస్ అనేది మా గుండెలు ఉంటాం మేము పార్టీ మారాం కదా మేము పుట్టిన కాన్సెల్ కాంగ్రెస్ పార్టీ పార్టీ మారం తాపకో పార్టీ పోయేటోళ్ళు చెప్పుకోవాలి నేను కాంగ్రెస్ నేను కాంగ్రెస్ అని ఊరు ఊరు చెప్పుకొని డోలు కొట్టుకొని చెప్పుకొని తిరగాలి నేను కాంగ్రెస్లో విధి విధాలు పాటిస్తున్నా నేను నేను ఇది అని చెప్పి మీరు చెప్పుకో తిరగాలి మాకు చెప్పే అవసరం లేదు మేము ఏడాది చూసినా కండు వేసుకున్నా వేసుకోకుండా పిల్లటో పెట్టుకున్నా పెట్టుకోకుండా వీళ్ళు కాంగ్రెస్ అని చెప్పి మనం గుర్తుపడతాం సో మొత్తానికి కాంగ్రెస్లో మరి సంక్షోభం ఎప్పుడు తెరలేవచ్చు అంటారు సంక్షోభం ఏం లేదు పార్టీ ఎప్పుడు బ్రహ్మాండంగానే ఉంటుంది పార్టీ ఎప్పుడు బలంగానే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పేద బడుగు బలహీన వర్గాల గుండెల్లో ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మహాసముద్రం అలా మస్తు నదులు నడుస్తాయి పా పక్కనకెళ్ళి చిన్న నదులు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి పెద్ద ఫరకేం పడదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఏం డోకాలేదు ఓకే జెడ్సన్ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇది గారి గారితో స్పెషల్ ఎఫ్టీఎఫ్ మరొక గేస్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనేవాడి హెస్ట